ప్రస్తుతం బీజేపీ సోషల్ మీడియాలో అనుకుంటే ఆ పొలిటికల్ సర్కిల్లో ఒక చర్చ అయితే నడుస్తుంది ఏదైతే రాహుల్ గాంధీ గారిని డిస్క్వాలిఫై చేశారో ఆ క్రమంలోనే ఇప్పుడు ఇప్పుడు ఒక చర్చ కూడా ఉంది మన గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ఉంది సో అందులో భాగంగానే బీజేపీ పార్టీకి ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు అది బండి సంజయ్ని అరెస్ట్ చెప్పేటువంటి ఒక కార్యక్రమం అని చెప్పి వీళ్ళే కుట్ర చేశారనేటువంటి యాంగిలో పొలిప్రదేశ్ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీ కుట్రలో భాగంగానే ఆయనటువంటి ప్రయత్నం చేశారని చెప్పి నేను అడుగుతున్నా నిన్న నిన్ను క్లియర్ కట్గా ఉండే నీ వాట్సాప్లో వచ్చింది మేము మీరు మాకు సంబంధం లేని ఇష్యూలో మమ్మల్ని లాగొద్దు అయినా కానీ లాగే ప్రయత్నం చేశాను కాబట్టి నేను ఇందాకనే ఒక క్లియర్ క్వశ్చన్ చేసిన ఆన్సర్ అడిగిన దానికి నీ వాట్సాప్ గ్రూప్లో రాగానే ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు మే మేము బి బీఆర్ఎస్ కలిసి చేసినమే అని ఒక నిమిషం కనుక్కుందాం నువ్వు దొంగవు కాదు దొరవు తెలంగాణానికి అస్తిత్వము తెలంగాణ ప్రజల్ని కాపాడే ఏకైక దేవుడివి నాయకుడివి అనుకుందాము బండి సంజయ్ నేను అడుగుతున్న ప్రశ్నకు సమాధానం చెప్పు నీ వాట్సాప్లో రాగానే ఇమీడియట్గా ఎందుకు రియాక్ట్ అవ్వలేదు పబ్లిక్ డొమైన్లో ఎందుకు పెట్టలేదు నువ్వెందుకు కంప్లైంట్ చేయలేదు నువ్వెందుకు ట్విట్టర్లో పెట్టలేదు నువ్వు బయటకు వచ్చి ఇల్లు ఇల్లు ఎందుకు చేయలేదు నాకు కావాల్సినటువంటి ఆన్సర్ అంటే దీని వెనకాల కాంగ్రెస్ని బదలం చేయడానికి బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆడుతు కలిపి ఆడుతున్నటువంటి డ్రామా కదా డ్రామానా కదా నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు విషయం సేమ్ ఇట్లనే దొరికిపోయింది కదా బీజేపీలు అప్పుడు కూడా ఇద్దరు కలిసి ఆడినటువంటి భాగమే మునుగోడు ఎన్నికలప్పుడు ఇప్పుడు కవిత లిక్కర్ స్కాములు వెళ్ళి నడుస్తుంది కాబట్టి బీజేపీని గుప్పిట్లో పెట్టుకోవడానికి బీజేపీ బీఆర్ఎస్ చేస్తున్నటువంటి డ్రామానే అనుకుందాం కదా ఇప్పుడు కొంతసేపటికి అంటే ఇద్దరు లోపాయకార ఒప్పందంతోనే ప్రజల్ని బలి తీసుకుంటుండ్రు ఈరోజు కాంగ్రెస్ని ఎదుర్కొనే దమ్ము లేక డైరెక్ట్ ఎన్నుకునే ఎదుర్కొనే దమ్ము లేక వాళ్ళు అక్కడ దొంగన దొంగలు పార్లమెంట్లో నుంచి మా నాయకుడిని డిస్మిస్ చేసారు నువ్వు డిస్మిస్ పార్లమెంట్ నుంచి చేయగలుగుతావు కానీ ప్రజల మధ్య నుంచి నూట నలభై కోట్ల మంది నుంచి డిస్మిస్ చేసే రైట్ నీకు ఎవడు కూడా ఇంతవరకు భూమి మీద పుట్టినడానికి ఎవరికి అధికారం లేదు మీరే ఇంకా తడిపార్ గుజరాత్ నుంచి పారిపోయి వచ్చినటువంటి మోదీ అమిత్ షాలకి విదేశాలకు పోనీకి కూడా పాస్పోర్ట్ బ్యాన్ చేసినటువంటి చరిత్ర మీకున్నది అట్లా రాహుల్ గాంధీకి లేదు వాళ్ళ నానమ్మకు ఒంటి లోపల ముప్పై మూడు తూటాలు దిగితే కళ్ళ కళ్ళతోనే ఆ తూటాలు దిగిన రక్తం మడుగులో నానమ్మని చూసినటువంటి వ్యక్తి తండ్రి ముక్కలు ముక్కలై బాంబు బేలుట్లో చచ్చిపోతే వాళ్ళిద్దరూ దేశం కోసమే చనిపోయారు అట్లాంటి కుటుంబంలో పుట్టి నోడు చెప్పనించుక ఛాతి అంటావు కదా రాహుల్ గాంధీని చూసి బెదిరిగిపోయినటువంటి మీరు ఈరోజు ప్రతిపక్షాల అందరినీ ఈ ఈ రకంగానన్నా ఎదుర్కొనడానికి అందరు ఏకం కావడానికి స్టార్ క్యాంపెయినర్గా మారినటువంటి మోదీ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు మీరు దోకున్న గుంతలు మీరే పడుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎవరిని మోసం చేయలేదు హస్తం అంటేనే పేదల నేస్తాం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఇట్లాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేయాల్సినటువంటి అవసరం లేదు అసుంటోనికే భయపడలేదు ఇంగ్లీషోనికే భయపడలేదు ఇట్లా గుజరాత్లోనికి ఒక చిన్న వచ్చి తడిపార్గండ్లకు భయపడేదంట కాంగ్రెస్ ఉన్నదా అవసరం లేదు ఇప్పుడు కాస్త ఉండొచ్చు కానీ మేము అవ అవసరం వస్తే మమ్మల్ని ప్రజలే లేపుతారు మేము ఎవరికో జాకిల్ పెట్టి లేపాల్సినటువంటి మాకు మేము జాకీలు పెట్టుకొని లేపాల్సినటువంటి అవసరం లేదు ఇదంతా బీజేపీ ఆడుతున్నటువంటి డ్రామాలోనే ఎప్పుడెప్పుడైతే మీరంటారు కాంగ్రెస్ బలహీన పడిపోయింది కాంగ్రెస్కి ఏమీ లేదు కాంగ్రెస్ కథమైపోయింది అంటారు కానీ నేనేమంటున్నా తెలుసా కాంగ్రెస్ లేవడం కాదు ఎప్పుడెప్పుడైతే దేశంలో కష్టాలు వస్తాయో ఇప్పుడు దేశం కష్టాల్లో ఉంది కాంగ్రెస్ కష్టాల్లో లేదు దేశం కష్టాల్లో ఉంది కాబట్టి కాంగ్రెస్ తప్పకుండా కావాలి ఇప్పుడు దేశానికి మీరు అనుకుంటున్నట్టు ఇప్పుడు రాబోయే కాలం మీద అనుకుంటున్నారు ఒకసారి రెండుసార్లు తమాషా చేసాను అయిపోయింది మూడవసారి బండకేష్ కొడతారు ప్రజలు ఇక మూడవసారి మాత్రం అవకాశం కాంగ్రెస్కే ఇస్తారు ప్రజలు చూశారు కదా దోపిడీ చేసి దొంగల్ దారి దోపిడి దొంగల్లాగా గుజరాత్కి దోషి పెడుతున్నాడు మన సంపదనంతా ఇప్పుడే చెప్పినా కదా ఎగ్జాంపుల్ రెండు వందల కోట్ల ఆదాయం ఇచ్చేటటువంటి ఎయిర్పోర్ట్ని కూడా తీసుకొని పోయి అంబానికి అంటగడుతున్నావు అంటే అంత దుర్మార్డు కూడా ఎవడన్నా ఉంటాడా ఇక స్టీల్ ప్లాంట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ రేపో ఎల్లుండి అమ్మేస్తాడు అది కూడా దేశంలో ఎక్కడ కన్ను పడ్డదంటే రాష్ట్రంలో బీ అని కన్ను ఎక్కడ పడొద్దు దేశంలో బీజేపీని కన్ను ఎక్కడ పడొద్దు అవన్నీ సర్వనాశనం అయిపోతాయి మోడీ అనేటోడు ప్రధానమంత్రి ఆయనకి వా ఈరోజు అంబానీగా దో దేశాన్ని దోచుకుంటుంది బీజేపీ నాయకుడే మోదీనే దోసుకొని బినామీగా అంబానీని పెట్టుకున్నాడు దేశ సంపద అంతా బినామీ బినామీ ఉన్న అంబానీ చేతిలోకి పోయింది అదానీ చేతిలోకి పోయింది ఆ అదానీ అనేటోడు మోదీకి టీమ్గా మోదీకి ఏమంటారు అది ఇందాకనే చెప్పిన కదా ఆయనకి బినామీగా పనిచేస్తున్నాడు ఇది అందరు తెలిసినటువంటి నగ్న సత్యం కాంగ్రెస్ కొంతనే చెప్పింది మీరు చేసిన అంటే అన్యాయం పార్లమెంట్లో కొంతనే క్వశ్చన్ వేసింది కానీ తెలియని విషయాన్ని కూడా మోదీలందరూ దొంగలే అని మీరే దేశానికి ప్రచారం చేసుకున్నారు అది అందరు తెలిసిపోయినటువంటి విషయమే పల్లెటూర్లలో నుంచి పట్నం దాకా ప్రతి ఒక్క చిన్న పోరగా నుంచి ముసలవ్వాల ముసలి నాయనమ్మల తాతలు కూడా ఈరోజు అయ్యో మోదీ దేశాన్ని దోషపెట్టిండంట పెట్టిండంట అంబానీల కథాలకు దోష పెట్టిండంట మోదీలు పన్నెండు లక్షల కోట్లు అప్పులు చేసి దేశం మీద అందరు కలిసి ఉరికిపోయినారంట అని పల్లెటూరు ప్రజలు కూడా మాట్లాడుతారు కాబట్టి ఎవ ఎవడు కూడా తప్పు చేసినోడు తన గుంతల తనే పడతాడు ఎన్నడో ఒకరోజు త దానికి ఏమీ భగవానికి గరమే ధేరా మగర్ అందేర్నయ్యే ఇది మాత్రం నేను నమ్మిన సిద్ధాంతం